జీసస్ ఇద్రామా రా ప్రైజ్ ది లార్డ్ చప్పులు కొట్టండి ఒకసారి గట్టిగా ఆమే నీ పేరేంటమ్మా శ్యామల శ్యామల ఎవరు మీది మెదక్ పక్కకు ఒక చిన్న గ్రామం టేక్ మండల్ షేర్పల్లి గ్రామం ఇక్కడికి ఎలా వచ్చాను అసలు కల్వరి టీవీలో చూసాను ఇలాంటి సాక్ష్యాలు టీవీలో ఇస్తున్నప్పుడు అందరికి మేలు జరుగుతుందని నేను జాగ్రత్తగా ఉంటాను నా గుండెంతా బరువుగా బాధగా ఉంది ఇలాంటి బిడ్డల్ని దేవుడు ఇంత వచ్చిన వారం వచ్చావు కదా నువ్వు పోయిన శనివారం వచ్చిన వచ్చి కూర్చుండగానే కాలు బాగా గుంజుతుంది అసలు ఓపిక లేకుండే గానీ ఇంకా తర్వాత ప్రార్థన చేసారు మీరు ప్రార్థన చేసినప్పుడు పడిపోయినా పడిపోయిన తర్వాత కొంచెం లేచిన తర్వాత కొంచెం నొప్పి తగ్గిపోయింది మళ్ళీ పోయేసరికి అంటే మళ్ళీ భోజనం చేసి రండమ్మ మళ్ళీ ప్రార్థన చేస్తన్నారు భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసారు అప్పుడు పూర్తిగా తగ్గింది అసలు ఈ వారం మంచిగా నడిచావా కాలు చూపించు ఏంటి వంకరలు ఉన్నాయండి నిలబడ్డా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ నిలిచేదాన్ని కాదు ఇప్పుడు ఒక గంట అయినా నడుస్తున్నా పోయిన శనివారం మీదకి వచ్చినంటే ఇప్పుడు ఒక గంట దూరం ఎంత ప్రయాణం ఉన్నా నడవడానికి నడుస్తున్నా ఏమన్నా టాబ్లెట్ లేసావా టాబ్లెట్ లేసినా కానీ ఈ శక్తి అంత మాత్రం కాదు అవి టాబ్లెట్లు ఇప్పుడు వేస్తున్నావా ఇప్పుడు బంద్ చేస్తే ఇక్కడికి బంద్ చేస్తా నీ పేరేంటి సుధాకర్ సుధాకర్ నాడు మంచిగా అందరు చూడాలి నిజంగా నడుస్తున్నావా లేదా నార్మల్ నడుస్తుంది కాకపోతే పాపం వేళ్ళుతో ఇలా నొక్కు పడుతుంది అన్నట్టు ఆ వేళ్ళు ఇంకా కొంచెం ఆమె ఇట్లా నడిచేదాన్ని ఇట్లా పోయిన వారం కూడా అలా ఇట్లా నడిచేదాన్ని ఆమె ఇక్కడ చెప్పండి తండ్రి అంత అద్భుతం కదా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ మీ భార్య ఎన్ని కష్టాలు పడింది అసలు నువ్వు కరెంటు షాక్ కొట్టేసావు ఆమెకి ఏం చేయలేకపోయావు కూడా ఎట్లా తిప్పాం సార్ హాస్పిటల్ మస్తు హాస్పిటల్ తిప్పావా మస్తు తిప్పావు ఎంత ఖర్చు పెట్టావండి 1 లక్ష రూపాయలు ఖర్చు లక్ష ఎంత అంతేదా పిల్లలు కూడా లేరు వీళ్ళకి చూడండి ఏసయ్య ఎంత ధైర్యం ఇచ్చాడు చూసారా ఆమేన్ హల్లెలూయా ఎంత సమయంలో అంటే మీరు అన్నం తిని రావాలి నేను చేస్తానని చెప్పాను కదా మీరు డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు స్పాన్సర్ కూడా చేయకున్నా సరే నేను ఉచితంగానే మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని స్వస్థపరుస్తా మళ్ళీ శనివారం కూడా రండి అని చెప్పిండు అయ్య గారు వాళ్ళని చూస్తే ఈయన చేతులు కాలిపోయినాయి ఆమెకు పిల్లలు లేరు ఆమెలో వంగి ఉంటే నా గుండె అసలు ఏంది బిడ్డల కష్టాలు మనుషులుగా బ్రతికి ఇన్ని బాధలు పడాలా అనిపించింది అసలు వాళ్ళని చూస్తే ఆమె వంగిపోయి ఈ కాళ్ళు తిరిగిపోయి ఉంటే డబ్బులు లేకపోయినా పర్లేదు ఏదైనా స్పాన్సర్ వాళ్ళని గట్ట బాధ పెట్టుకోకమ్మా రండి నేను బాగు చేస్తా నీకు అని చెప్తే పాపం ఇలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఆదరణగా ఉండాలని నా జీవితాన్ని పూర్తిగా నేను దేవునికి సమర్పించుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఏసయ్య గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు ఇక్కడ గుడ్డివాళ్ళు చూశారంటే ఇవాళ కూడా సజీవులుగా ఉన్నారు ఈరోజు కిడ్నీ సమస్యలు ఇలాంటివి మెడిసిన్కి అందనివి ఎన్నో ఏ స్థలంలో ఏసై బాగు చేస్తున్నాడు అల్లాలు ఇప్పుడు 8 సంవత్సరాలుగా బాధపడతాం అట్లా 15 సంవత్సరాలు అంటే ఈ నొప్పులు ఉంటాయా కీళ్ళ నొప్పులు ప్రతి కీలు ఇలా వంగిపోయి నడిచావు ఎందుకు నడిచావు అట్లా ఇవి నొప్పులు వచ్చేసినాయి మొత్తం నడుములోనా ఇప్పుడు నార్మల్గా ఉన్నావమ్మా సంతోషంగా ఉందా 5-6 సంవత్సరాలు మొత్తం కూర్చుండే పోయినా అంటే ఇలా దేకటమా దేకటమే అంతేనా లేవలేను ఇంకప్పటి నుండి అమ్మనింటికి ఇలా దేకటమేనా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇట్లా కృంగి నడిచావు నేను చూసాను అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అన్నట్టు యేసుప్రభు 18 సంవత్సరాలు ఒక ఆమె నడుమంగిపోతే ఈమె అబ్రహాం కుమార్తె తన వదిలిపో అంటే ఎలా అంతే జరిగింది కదా చాలా సాతానులు నిన్ను పట్టేసినాయి అమ్మ వెళ్ళిపోండి చెప్పులు కొట్టండి గట్టిగా చెప్పులు కొట్టండి గట్టిగా